మేము అడిగేది ఒకటే, చట్టంలో ఎప్పుడైతే ఒక సెక్షన్ ఉందో ఆ సెక్షన్ ప్రకారము ఎనీ అధికార యంత్రాంగంలో కానీ వాళ్ళకున్న అధికారాన్ని వాళ్ళ బాధ్యత నిర్వహణకు అనుగుణంగా దాన్ని వాడుకోవడానికి ఎంత అవకాశం ఉందో అది ఒకవేళ దుర్వినియోగం అవుతుంటే చూడడానికి మన దగ్గర బ్యాలెన్స్ చెక్స్ అండ్ బ్యాలెన్సెస్తో పాటుగా కోర్టు కూడా ఉంది. అందుకే అది కోర్టు ముందుకు వెళ్ళింది. మళ్ళీ తర్వాత దీని మీద ఎవ్వరూ గొడవ చేయాల్సిన అవసరం లేదు, ఇంకోటి యాగీ చేయాల్సిన అవసరం లేదు, కొంపలు అనుకునేట్టు అరవాల్సిన అవసరం లేదు. అందులోనూ తెలుగుదేశం పార్టీ దానికి తెలిసిందే అడ్డదారుల్లో రావడము, అరాచక పాలన సాగించడం తెలుసు కాబట్టి వాళ్ళకి అసలు హక్కు లేదు. మిగిలిన వాళ్ళు ఎవరైనా ఉన్నారు డెమోక్రటిక్ డెమోక్రసీని ప్రేమించే వాళ్ళు, ప్రజాస్వామ్యం వదులు పౌర హక్కు నాయకులు వాళ్ళు అంటుంటారు, ఖచ్చితంగా వాటికి రెస్పెక్ట్ ఇవ్వాల్సిందే. అయితే ఎవరైనా గమనించాల్సింది ఏంటంటే ప్రజాస్వామ్యంలో ఏ ప్రభుత్వమైనా అది తన అధికారాలు తన బాధ్యతల నిర్వహణకు అవసరమైన అధికారాలు వినియోగించడానికి ఎలా ప్రొటెక్షన్ ఉంటుంది దానికి ఖచ్చితంగా, అలాగే ఆ దుర్వినియోగం అయితే చెక్ చేయడానికి కూడా దానికి కోర్ట్స్ ఉంటాయి. ఇది నార్మల్గా జరిగేది. చెక్స్ అండ్ బ్యాలెన్సెస్తో డెమోక్రసీ అనేది బ్యాలెన్స్ అవుతుంది, జరుగుతుంది. ఇప్పుడు ఈ సంఘటనలో చూస్తే ఎక్కడ డీవియేషన్ ఉంది, ఎవరు దీన్ని అతిగా వాడుకున్నారు, ఇందులో ప్రభుత్వం రోల్ ఎక్కడుంది, ఎక్కడ అంత కూడా పూచిపుళ్ళంత కూడా లేదు. డిపార్ట్మెంట్ మూవ్ అయింది, తీసుకొచ్చింది, అరెస్ట్ చేసిన తర్వాత కోర్టు ముందు ప్రొడ్యూస్ చేశారు. ఆ తర్వాత ఎవ్రీబడి నోస్ వాట్ హ్యాపెండ్ అనేది నిన్న జరిగిన దాంట్లో కూడా కోర్టు ముందు ప్రొడ్యూస్ చేశారు. బెయిల్ ఇక్కడ కాదు కిందికి పోమన్నారు, అక్కడికి పోయిన తర్వాత రిమాండ్కి పంపారు. ఇదంతా వరుసగా జరుగుతున్న దాంట్లో ఆయన పాదాలకు నాకు గాయాలు తగిలాయన్నది ఇంకొక ఎపిసోడ్ మొదలైంది. అది కూడా చూద్దాం దాంట్లో ఏమైంది. ఎక్కడైనా గవర్నమెంట్ ఇన్వాల్వ్ అయిందా, హైకోర్టుకు పోతే హైకోర్టు ఇచ్చిన డైరెక్షన్ మెడికల్ బోర్డు ఫామ్ చేయమన్నాడు. హైకోర్టు ఇచ్చిన దీని ప్రకారము మెడికల్ బోర్డు ఫామ్ చేశాక మెడికల్ బోర్డు ఇచ్చిన రిపోర్ట్ క్వాలిఫైడ్ డాక్టర్లతో అది ఎవరనేది కూడా వాళ్ళు స్పెసిఫై చేసి దాని ప్రకారం వాళ్ళు వీడియోగ్రాఫ్ చేసి మొత్తం తీసిన తర్వాత సీల్డ్ కవర్లో పెట్టించిన రిపోర్టు కోర్టుకి ఇచ్చింది. ఇక్కడ గవర్నమెంట్కి ఎక్కడ సంబంధం ఉంది? జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారి అసలు గవర్నమెంట్కే సంబంధం లేని వ్యవహారం. దాని మీద చేస్తున్న రాద్ధాంతం చూస్తే అసలు ఎక్కడికి తీసుకెళ్లాలనుకుంటున్నారు వీళ్ళు అనేది బాధ కలుగుతుంది. ఇందులో వీళ్ళ ఉద్దేశాలు తెలుసు కాసేపు, కానీ మిస్లీడింగ్ స్టేట్మెంట్స్ ఏవైతే వస్తున్నాయో ఈ మొత్తం దాంట్లో అసలు విషయం కొట్టుకుపోతుంది. రఘురామకృష్ణరాజు అనే వ్యక్తి, ఆయన ఎవరైతే ఎంపీగా ఉండి ఏ పార్టీ తరఫున గెలిచారో ఆయన నిరభ్యంతరంగా ఆయనకు ఆ పార్టీ నచ్చకపోతే రాజీనామా చేసుకోవాల్సిన పరిస్థితిలో ఉంది. సరే ఆయన చేస్తాడో చేయొద్దు ఆయన డిస్క్రిషన్, ఆయన సొంతంగా గెలిచాడనుకోవచ్చు, బట్ చట్టం ఉంది రాజ్యాంగం ప్రకారము అలాంటి వాళ్ళని డిస్క్వాలిఫై చేయాలి. అది చేయకపోవడం ఒక తప్పు, రిపీటెడ్గా రిక్వెస్ట్ చేశాను. దాని తర్వాత సరే అదేదో అది చూసుకుంటుందిలే అనుకుంటే ఆయన విమర్శలు చేసుకుంటుంటే కూడా రోజు ఇవి మామూలు ప్రజాస్వామ్యానికి విమర్శలు ఉంటాయి, ఆరోపణలు ఉంటాయి, ప్రత్యారోపణలు జరుగుతుంటాయి, ఎవరూ ఏమనట్లేదు. దాన్ని ఎక్కడ వస్తుందంటే ఒక కుట్రపూరితమైన వ్యవహారం. అప్పుడు కూడా ప్రభుత్వం కానీ ముఖ్యమంత్రి గారు కానీ ఇంకోరు కానీ దీన్ని పట్టించుకోలేదు. సిఐడి ఆన్ ఇట్స్ ఓన్ మూవ్ అయింది, సిఐడి ఆన్ ఇట్స్ ఓన్ మూవ్ అయి కోర్టు ముందుకు వ్యవహారం వెళ్ళిన తర్వాత కోర్టు పరిధిలో ఉంది. ఏం 4 రోజులు ఓపిక పట్టలేరా, ఏమవుతుందో తెలుసుకోవడానికి. ఎస్ మధ్యలో ఏదో హర్ట్ చేశారు, కొట్టారనే ఆరోపణలేమో చేశారు, దాని మీద మెడికల్ జరుగుతోంది. అక్కడ కూడా ఎక్కడ గవర్నమెంట్ ఇన్వాల్వ్ కావట్లేదు, దాని మీద ఎవరినో ప్రొటెక్ట్ చేయడానికి ట్రై చేయట్లేదు. 2, దాంట్లో కూడా మళ్ళీ క్వశ్చన్స్ వస్తాయి. ఒకవేళ అది నిజమైతే అదేదన్నా జరిగి ఉంటే ముందు వెళ్ళిన హైకోర్టులో ఎందుకు వాళ్ళ లాయర్ దాన్ని ప్రజెంట్ చేయలేదు? ఇటువైపు అనడానికి అవకాశం ఉంటే ఈవైపు అనుమానాలకు అవకాశం ఉంది. ఇది కావాలని ఇచ్చేస్తున్నారేమో, క్రియేట్ చేస్తున్నారేమో, ఫర్దర్ ప్రభుత్వానికి చెడ్డపేరు తీసుకురావడానికి చేస్తున్నారేమో అనడానికి అన్ని అనుమానాలు ఉన్నాయి. ఆయన బిహేవియర్ని బట్టి చూస్తే నిజంగా సిఐడి కానీ ఇంకొకరు కానీ ఏదైనా చేసి ఉంటే వాళ్ళ హయాం అక్కడే కదా, భోజనం తెచ్చిచ్చారు, అంతా ఓపెన్గా ఉన్నారు, వాళ్ళ వాళ్ళు వచ్చి కలిశారు, లాయర్లు వచ్చి కలుస్తున్నారు. ఎక్కడ ఇల్ట్రీట్ చేయడం కానీ లేదా దాచిపెట్టుకోవడం కానీ ఎక్కడ చేయలేదే.
అందరూ వీడియో విజువల్స్లో చూశారు ఆయన దిగారు కారు దిగి మామూలు నడుస్తూ పోయాడు మధ్యాహ్నం ఎప్పుడైతే హైకోర్టులో ఇదైన తర్వాతనే ఇది మొదలైంది అంత ఎపిసోడ్ అక్కడికి కూడా కోర్టు ముందుకు పోయింది మళ్ళీ కోర్టు టేకప్ చేసింది ఏకంగా ఇప్పుడు సుప్రీంకోర్టు రియాక్ట్ అయింది అది కూడా ఆర్మీ హాస్పిటల్కి ఉంటారు తెలుస్తుంది నేను దాని జోలికి ఎక్కువ పోదలుచుకోలేదు ఎందుకు పోదలేదు అంటే నేను ముందు చెప్పినదే అక్కడ ప్రతిదీ పద్ధతి ప్రకారం జరిగింది ఎక్కడ ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి కానీ ఇంటర్వ్యూని కావడానికి కానీ ఎలాంటి ప్రయత్నము పొలిటికల్గా కాదు గవర్నమెంట్ సైడ్ నుంచి కూడా ఎలాంటిది లేదని చెప్పడమే నా ఉద్దేశం లేదు కాబట్టే మీరు ఇంత యాగీ చేయగలుగుతున్నారు లేదు కాబట్టే ఇంత చర్చ జరుగుతుంది పారదర్శకంగా ఉన్నారు కాబట్టి అందరూ కలుస్తున్నారు కాబట్టి ఈ ఆరోపణలను చేయగలుగుతున్నారు నిన్నటి కూడా కారులో ఎక్కిపోతుంటే ఆయన చేస్తున్న ఆయన బిహేవియర్ కానీ ఓ పక్క మీసం మీద వేస్తారు ఇంకో పక్క అరికాలు అయితే చూపించాడు ఇంకో పక్క మళ్ళీ దిగి భుజం మీద నడవలేనట్టున్నాడు చేతి చేస్తున్నాడు ఇది చేస్తున్నాడు ఇవన్నీ కూడా పొలిటికల్గా మాట్లాడదాంట్లో వేరేగా మాట్లాడచ్చు కానీ రెండు ఇందులో ఉన్నది పౌర హక్కులకు సంబంధించి భంగం కలిగే పరిస్థితి ఉందా రాజకీయంగా దీనికి సంబంధించినంత వరకు మేము ఏదో అంటుంటాం వాళ్ళు ఏదో అంటారు పోనివ్వండి గవర్నమెంట్కు సంబంధించిన వరకు ట్రాన్స్పరెంట్గా కాకుండా ఎక్కడన్నా ఇంకో రకంగా కుట్రపరితంగానే ఇంకో వ్యవహరించిందా ఎక్కడ లేదు ఇది ఎందుకు ఇంతగా చెప్తున్నామంటే ప్రజలను మభ్యపెట్టాలని మిస్లీడ్ చేయాలని ఏదైతే ముందు నుంచి విషప్రచారం చేసే దుర్మార్గపు అలవాటు ఈ తెగ వీళ్ళకుందో ఈ పచ్చ పసిరికలకు కొంతమందికి ఆ సెక్షన్ పచ్చ పసిరికల లాంటి మీడియాకు వీళ్ళకుందో ఈ ట్రైబ్ అదే పని మళ్ళీ మొదలుపెట్టారు దానికి బేస్ ఉండాల్సిన అవసరంలా ఇంకొకట్ల అది ఏ దొరికినా సరే అసలు విషయం పక్కకు పోతుంది పోనీ రఘురామ కృష్ణరాజు ఏమన్నా వాళ్ళ పార్టీ ఎవరైనా ఎంపీనా పోయినా ఆయన ఏమన్నా ఇంకా నాకు బాగా గుర్తు పవర్ హౌట్లు అంటే గుర్తు వస్తుంది పార్టిసిపేట్ చేసి అడగాలనుకున్నాను ఆయన సాయిబాబు గారిని ప్రొఫెసరు మావోయిస్ట్ సింపథైజర్స్ ఉన్నారు వరవరరావు గారు ఉన్నారు వీళ్ళ మీద జరుగుతున్నాయి ఇవేమీ లేని సుప్రీంకోర్టు కూడా హడావడి మీద అరగంటలో దీని ఇది వెళ్ళగలిగింది చిత్రమైన పరిస్థితి ఏంటంటే ఎస్ దేర్ ఇస్ మస్ట్ బి ఏ డిబేట్ జరగాలి గవర్నమెంట్లో ఎవరున్నా రెస్పాన్సిబుల్గా ఉండడానికి చెప్పేటప్పుడు డిబేట్ నడవాలి సైద్ధాంతికంగా దాని మీద ఒక స్టాండ్ తీసుకోవడం కరెక్టే 124A ఉండాలన్నా లేదా అనేది దాని మీద జరగచ్చు సుప్రీంకోర్టు ఇవి ఎవ్వరు కాదనట్లేదు అండ్ లీస్ట్ అందరికంటే జగన్మోహన్ రెడ్డి గారు అసలు వీటిని కాదనరు ఎందుకనేది మళ్ళీ చెప్తున్నా ఆయన అధికారం అనేది పవర్ అనుకోరు ఎప్పుడు సేవ చేసే అవకాశం అనుకుంటారు ఓ బాధ్యత అనుకుంటారు కాబట్టి కానీ ఈ పర్టికులర్ ఎపిసోడ్లో సంబంధం లేని దగ్గర ఒకవేళ ఏదైనా కేసు పెట్టిన దాంట్లో పొరపాటు అనేది అప్రాప్రియేట్ కాదని తేల్చే ప్రొవిజన్ అక్కడ ఉంది ఆ ప్లాట్ఫామ్ ముందుకు పోయింది వాళ్ళు కోర్టు కూడా నిశితంగా పరిశీలిస్తున్నప్పుడు ముందే కంక్లూజన్స్కి వచ్చి ముందే ఒక ప్రెజుడిస్డ్ దీంతో ప్రభుత్వం మీద బురద తల్లుతూ మా ముఖ్యమంత్రి గారి మీద బురద తల్లాలని చూస్తూ లేనిపోయిన ఆపాదిస్తూ చేయడం అనేది దుర్మార్గం అది తెలుగుదేశం పార్టీకి ముందు నుంచి అది అలవాటు అంతకుంచి వాళ్ళకు వేరే విద్య తెలియదు కానీ దా భ్రమలో మిగిలిన వర్గాలు కానీ మేధావులు కానీ పడతారేమనే ఆలోచనతోనే ఇంత ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సి వస్తుంది ఈయన నాడు చూద్దాం నేను నవ్వు వచ్చింది ఆయన చూస్తుంటే మీరు కూడా గమనించుంటారు ప్రజలు కూడా చూస్తుంటారంట నిన్న ఆయన జూమ్ కాన్ఫరెన్స్లో మాట్లాడుతూ ఆయనకు చంద్రబాబు నాయుడు గారికి సెడిషన్ అంటే వినలేదంట ఎప్పుడు నా 39 ఏళ్ల రాజకీయ చరిత్ర నేను ఎప్పుడు వినలేదు దేశద్రోహము అదంటే ఏందో ఫస్ట్ టైం వీళ్ళు పెడుతున్నారన్నారు అసలు ఆయన తను ముఖ్యమంత్రిగా ఉన్నాడు ఏదైనా జరిగి ఉండొచ్చు ఒకసారి చెక్ చేసుకుందామని ఇది కూడా అంత శక్తి కూడా ఉండట్లేదు తీరా తీసి చూస్తే ఆయన హయాంలోనే ఎవరి మీద తెలుసా కేసీఆర్ గారి మీద 12 కేసులు పెట్టారు సెడిషన్ ఈ దేశద్రోహం కేసు ఎప్పుడు ఓటుకు నోటు దాంట్లో 12 చోట్ల కంప్లైంట్ ఇప్పించి 124A పెట్టి సెడిషన్ కేసు పెట్టారు అలాగే గుంటూరు ఈ అడ్వకేట్ల మీద పెట్టారు ఏదో లీగల్ అడ్వైజర్ వాటి న్యాయస్థానాల మీద కట్ చేశారు ఎంపీ 124A పెట్టారు నిన్న దీంట్లో మరి అడ్వకేట్ పార్టిసిపేట్ చేశారు వాళ్ళకి ఎక్కింది లేదో ఎవరితో మాట్లాడుతున్నామో ఎవరిని కూర్చోబెట్టుకుని చర్చిస్తామని కూడా వాళ్ళకి ఆలోచించారు తెలియట్లేదు